హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్వాలి తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో నేను అమెజాన్ నుంచి బ్రాండెడ్ కుర్తీస్, కుర్తీ సెట్స్ చాలా అయితే తీసుకున్నాను. సో అవన్నీ వాష్ చేశాక ఆల్మోస్ట్ 10 కుర్తీ సెట్స్ ఉన్నాయి మనకి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అన్నీ కూడా ఎంబ్రాయిడరీ అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ కుర్తీ సెట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎలా ఉన్నాయి, వాష్ చేశాక నేను ఎలా వాష్ చేసుకున్నాను, మనము క్లాతింగ్ అనేది ఎలా మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అవి కలర్ బాగున్నాయా, షేడ్ అయ్యాయా, లేదా ఏంటి డిఫెక్ట్ అనేది, లేదా ఎంత బాగుంది, వర్త్ఫుల్ ఉందా లేదా అనేది అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వెల్కమ్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద హాల్ గైస్. అయితే ఫస్ట్ కుర్తీ సెట్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇదేంటంటే బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ కుర్తీ సెట్. ఇది అరౌండ్ 1300 అలా తీసుకున్నాను నేను. వీటన్నిటి కోడ్స్, లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. అమెజాన్లో ఏంటంటే ఎవ్రీ అవర్ కూడా డిస్కౌంట్ అనేది మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు ఇది 1300 అలా ఉంది, బట్ ఇది నేను సెకండ్ టైం 2 times వాష్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్నప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంది, ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది, బట్ నేను వాష్ చేశాక ఐరన్ చేపించుకోలేదు, అందుకనే కొంచెం నలిగిపోయినట్టుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఐరన్ చేపించుకుని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మనకి ప్రింట్ వస్తుంది, ఈ ప్రింట్ కూడా ఏ మాత్రం కొంచెం కూడా పోలేదు గైస్. బట్ నేనేంటంటే షాంపూ వాష్ చేసుకున్నాను. మనకి ఇంట్లో దగ్గరలో డ్రై వాష్ లేదు అనుకుంటే, డ్రై వాష్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, కాస్ట్ పెట్టుకోలేమనుకుంటే మనం ఖచ్చితంగా ఇంట్లో చేసుకోగలిగింది బార్తో కాకుండా మనము షాంపూతో అయితే బాగుంటుంది. అది సోప్ ఉంటుంది కదా, బట్టల సోపు, బట్టల సోప్తో కాకుండా మనము షాంపూతో వాష్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ బానీ. సో చాలా బాగుంది, మంచిగా షైన్ అవుతూ, ఎలా అయితే షైనింగ్ ఉందో అలానే ఉంది. సో ప్రింట్ కూడా ఏమాత్రం పోలేదు. ఇది స్ట్రైట్ కుర్తీ గైస్, ఏ లైన్ కుర్తీ, అండ్ దీనికి కట్స్ వస్తాయి. ఇది వచ్చి టాప్. ఇవి నేను వేసుకొని ఏం చూపించను ఎందుకంటే ఆల్రెడీ షేర్ చేస్తున్నాను, బట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్యాంట్ అయితే మనకి ఫ్రంట్కి అయితే ఏ విధమైన ఎలాస్టిక్ రాదు, బట్ చూడండి ప్యాంట్ అంతా కూడా ప్రింట్ వస్తుంది, బట్ ప్రింట్ మాత్రం నాకు ఎక్కడ కానీ పోయినట్టు కనిపించలేదు. ఎలా అయితే తీసుకున్నానో అలానే సేమ్ ప్రింట్తో అలానే ఉంది, మీరు కూడా దగ్గర నుంచి చూసేయండి. సో దిస్ ఈస్ ద బాటమ్. అండ్ కమింగ్ టు దుప్పటా, దుప్పటా చాలా చాలా బాగుంటుంది, బట్ ఇదేంటంటే ప్రింట్ ఇచ్చారు, ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. బట్ దుప్పటా కూడా 2 times వాష్ చేసినా కానీ నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అయితే లుక్ ఎలా ఉందో సేమ్ అలానే లుక్ ఉంది, చాలా బాగుంది గైస్. ఈ దుప్పటా ఏంటంటే వైట్ కలరు, చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. దీనికి టాజిల్స్ కూడా ఉంటాయి, కావాలంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ కుర్తీ సెట్. ఇది నేను చాలా తక్కువ కాస్ట్కి అయితే తీసుకున్నా, బట్ నువ్వు ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకో, ఈ క్లాత్ అనేది చినగదు, షేడ్ అవ్వదు, సేమ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ క్లాత్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మనము. దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ జైపూర్ కుర్తీ. నేను 2XL తీసుకున్నాను ప్యాంట్ కోసమని, బట్ మనకి ఇక్కడంతా కూడా ఒక క్లాత్ అనేది స్టిచ్చెస్ ఉంటుంది, ఎండింగ్కి ఇలాగా మనకి లేస్ అనేది స్టిచ్చెస్ ఉంటుంది. బట్ నేను ఇది ఆల్మోస్ట్ 3 times వాష్ చేశాను రఫ్ అండ్ టఫ్గా. హాస్పిటల్కి బాగాలేనప్పుడు చాలాసార్లు వేసుకెళ్ళాను, ఒక 3 times దాకా వేసుకెళ్ళాను, 3 times వాష్ చేశాను. మనం నార్మల్ వాష్ చేసుకున్నా, సోప్ వాష్ చేసుకున్నా, అదే బట్టల సోప్ ఉంటుంది కదా, ఆ వాష్ చేసుకున్నా మనకి దీనికి ఏమీ కాదనమాట, అంత బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ డైలీ యూస్ చేసుకోవచ్చు. కాలేజ్ గర్ల్స్కి వాళ్ళకి చాలా బాగా స్టైలిష్ లుక్ను కూడా ఇస్తుంది. అండ్ ఇదేంటంటే మనకి కొంచెం అంతా హోల్స్ ఉండి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది అనమాట, కనిపిస్తుంది కదా. ఈ క్లాత్ అనేది సేమ్ క్లాత్ హ్యాండ్స్కి ఇచ్చారు, 3/4 hands, అండ్ ఎండింగ్స్ ఇలా స్టిచ్చెస్ ఉంది. ఇది చివరికి వచ్చేసరికి ఇక్కడంతా కూడా మనకి సేమ్ లేస్ అనేది స్టిచ్చెస్ ఉంది. ఈ క్లాత్ అయితే కొన్నప్పుడు ఎలా అయితే షైన్ అవుతుందో సేమ్ అలానే ఉంది, మనకి షేడ్ అవ్వడం కానీ ఏం లేదు. కాకపోతే నేను ఏంటంటే మరీ ఎండకు కాకుండా కొంచెం నీడకలా ఆరబెట్టుకుంటాను, చెప్పా కదా 10 before 10కి ముందు, లేదా 4 3:30 తర్వాత ఎండలో ఆరబెట్టుకుంటాను, లేదా నీడకేసేసుకుంటాను నా బట్టలు కొత్తవి అనేవి. సో దీనికి వచ్చి ఇది టాప్ బాటమ్ రెండు, ప్యాంటు కుర్తీ రెండు ప్రొవైడ్ చేస్తారనమాట.
సేమ్ క్లాత్ మనకి ప్యాంట్ వస్తుంది ఇందులో ఏం చెప్పడానికి ఉండదు బట్ ఎండింగ్ వచ్చేసరికి ఇలా స్మాల్ కట్ అయితే వస్తుందన్నమాట ప్యాంట్ కి ఇలాగా ఓకేనా సో ఇదే బట్ సేమ్ క్లాత్ మనం రఫ్ అండ్ టఫ్ వాడుకున్నా గాని ఏం కాదు ఇది కూడా చాలా బా నచ్చింది గైస్ మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు గో ఫర్ ఇట్ అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కుర్తి సెట్ ఇది నేను 2 టైమ్స్ వేసుకున్నాను टू टाइम सार वन टाइम वेसको वन टाइम वाशा मन की प्रिंटे मुझे फ्रंट की इपटंत मन की प्रिंटे वो बट आ प्रिंट पोले सेम अला मन वाने दाने बट उ इकड़ा गोल कलर डाट्स उ चक्ी गोल डाट्स उ कदा अवी एंटे गोल डाट्स अने मन की गोल डाट्स अने की चूस्त कदा कुछ अंत బాగ షైన్ ఉండేవి ఈ షై ఇలాగా షైన్ ఉండేవి ఇలా షైన్ ఉన్నవి కొంచెం అంత తగ్గింది సో అంతే అదేంటంటే ప్రింట్ కాబట్టి అలా ఉండన్నమాట అండ్ హ్యాండ్స్ కి అయితే సేమ్ అలానే ఉంది చూడండి మరి అంత షైనీ లేదు బట్ షైనింగ్ కొంచెం తగ్గిందన్నమాట ఎందుకంటే ఇది కొంచెం చంకీ టైప్ ఇచ్చారు సో అది అండ్ అదర్ దన్ దట్ క్లాత్ ఇవన్నీ అయితే మనం చెప్పక్కర్లేదు ఇది కూడా డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు ఈ క్లాత్ కి చినిగిపోవడం గాని పోగులు వచ్చేయడం గాని అలా ఏమీ అవలేదు చాలా బాగుంది షేడ్ కూడా అవలేదు ప్యారెట్ గ్రీన్ లో తీసుకున్నాను సేమ్ ప్యారెట్ గ్రీన్ లో ఉంది ఏ లైన్ కుర్తి కట్స్ వస్తాయి చాలా బాగుంది దీనికి దుప్పటా కూడా వస్తుంది ఆ దుప్పటా నాకు దొరకలేదు నెక్స్ట్ హాల్ లో మీకు షేర్ చేస్తాను ఆ దుప్పటా చాలా బాగుంటది కావాలనుకున్న వాళ్ళకి పక్కన నేను ఆ పిక్ క్యాటలాగ్ పెడతాను చూడండి చాలా బాగుంటది తక్కువ కాస్ట్ 699 అలాగా తక్కువ కాస్ట్ కి టాప్ బాటమ్ ఇంకా దుప్పటా మూడు వచ్చాయనమాట దుప్పటా చాలా హైలైట్ ఉంటది గ్రీన్ కలర్ లోని ఖచ్చితంగా గో ఫర్ ఇట్ ఇది కూడా చాలా చాలా బాగుంటది బోత్ సైడ్ మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది అండ్ కిందన సేమ్ ప్రింట్ వచ్చేస్తుంది ఇదే డిజైన్ అన్నమాట సో దిస్ ఇస్ आवर నెక్స్ట్ వన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ కుర్తీ సెట్ ఇదేంటంటే మనకి టాప్ దుప్పటా కుర్తీ విత్ దుప్పటా సెట్ వచ్చింది దీనికి మనకి హ్యాండ్స్ రావు స్లీవ్లెస్ వస్తుంది బట్ నాకు హ్యాండ్స్ కావాలని నేను ఇలా పెట్టించుకున్నాను బట్ ఈ లేస్ అదంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి దీనికి ఏంటంటే మనకి నెక్ వచ్చి ఇలా రౌండ్ నెక్ వచ్చి రెడ్ కలర్ పైపింగ్ వస్తుంది గోల్డ్ బ్లూ అండ్ రెడ్ చిన్న చిన్న డాట్స్ అయితే ఇలా వస్తాయి బట్ మీరు గమనిస్తే నాకు ఇక్కడంతా కూడా ఇవి వచ్చున్నాయి అన్నమాట ఇవి ఏంటంటే సమ్ బటన్స్ వచ్చాయి ఈ బటన్స్ అన్ని కూడా నాకు తొందరగా అసలు ఆ రోజు వేసుకున్న రోజే ఊడిపోయాయి సో బటన్స్ అయితే ఖచ్చితంగా ఊడిపోయినాయి ఒక్కటే మిగిలింది మిగతాయి దాచుకున్న తర్వాతకి నేను అలా స్టిక్ చేపించుకుందామని దాచుకొనున్న అవి నేను స్టిక్ చేపించుకోవాలి అండ్ అదర్ దన్ దట్ ఈ దీంతో రిమైనింగ్ అది కాకుండా మనకి క్లాత్ చాలా చాలా బ్యూటిఫుల్ క్లాత్ అండ్ కొన్నప్పుడు ఎలా అయితే షైనీ ఉంటుందో నువ్వు 10 సార్లు వేసుకో 20 సార్లు వేసుకో ఆ షైనింగ్ పోదు ఇదంతా కూడా మనకి చాలా షైనీ మెటీరియల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ మెటీరియల్ అన్నమాట చాలా బాగుంటుంది రిచ్ లుక్ ను కూడా ఇస్తది చాలా బాగుంది ఈ కుర్తీ అనేది నాకు చాలా చాలా బా నచ్చింది మనము ఒకటి ఏంటంటే ఇక్కడ మనము వేరే ఏమైనా తీసుకొని స్టిచ్ చేసేసుకున్నా ఓకే అండ్ దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలాగా జిప్ వస్తుంది ఈ జిప్ కూడా ఊరికే ఊడిపోతా ఉంటదన్నమాట పైన మనము హుక్ లాంటిది ఒకటి పెట్టించుకుంటే బాగుంటది ఈ థ్రెడ్ థ్రెడ్ నేనే కట్టాను ఇలాగ అది ఊడిపోద్దని నేను హుక్ పెట్టించుకోవడం మర్చిపోయాను సో ఊరికే ఊడిపోతూ ఉంటుంది సో అట్లీస్ట్ మనం పిన్ పెట్టుకోవడం అట్లాంటివి చేస్తే ఓకే అన్నమాట హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ ప్రొవైడ్ చేయరు ఈ హ్యాండ్స్ నేను పెట్టించుకున్నాను చెప్పా కదా బట్ బాగా కలిసిపోతాయి చాలా చాలా బాగుంటాయి చాలాసార్లు వేసుకున్నాను గీరా కూడా ఎక్కువ వస్తుంది లోపల లైనింగ్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఈ కుర్తీ డెఫినెట్లీ గో ఫర్ ఇట్ ఇది కూడా నేను తక్కువ కాస్ట్కే తీసుకున్నాను అరౌండ్ 600 or 700 అంతే అండ్ దానికి వచ్చి బాందని దుప్పట వస్తుంది బాందని దుప్పట ఏంటంటే కలర్ షేడ్ అవడం అలా ఏమీ ఉండదు మనం స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటదన్నమాట ఇంకా ఎన్ని వాష్లు వేసినా ఏం చేసినా గానీ మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఎలా ఉతుక్కున్నా ఈ సెట్ రెండు ఎక్సెప్ట్ దట్ బటన్స్ ఆ బటన్స్ కాకుండా మిగతాదంతా నువ్వు ఎలా రఫ్ అండ్ టఫ్ గా వాడుకున్నా గానీ ఏమీ కాదు దీనికి టాజిల్స్ కూడా చాలా బాగుంటాయి బార్డర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో ఇలాగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇది దిస్ ఈస్ ద నెక్స్ట్ కుర్తీ ఇది కూడా చాలా బాగా నచ్చింది అంటే మనకి కలర్ షేడ్ అవడం అలా ఏం అనిపించలేదు బాగుంది అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ ఇండో ఎరా కుర్తీ ఈ కుర్తీ ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ వేసుకున్నాను
ఇదొచ్చి మనకి వాళ్ళు ఇచ్చిన ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అనేది సేమ్ ఎలా అయితే ఉందో అలానే ఉంది అండర్ నెక్ చూస్తే పైపింగ్ వస్తుంది పింక్ కలర్ 3/4 స్లీవ్స్ ఇది మీరు చాలా సార్లు చూసే ఉంటారు అండ్ నేను ఉతికాక ఐరన్ చేయలేదు సో అందుకే ఇలా ముడతలు పడుందన్నమాట మనం ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోవాలి బ్యాక్ సైడ్ బటన్ వస్తుంది ఇది మనకు ఓపెన్ అయిపోద్ది వచ్చేస్తది సో ఇలా క్లాత్ అంతా కూడా మీరు చూస్తే సన్న లైన్స్ టైప్ కనిపిస్తుంది కదా సన్న లైన్స్ టైప్ గీర్లు గీర్లు ఉంటది సేమ్ అలానే ఉంది గైస్ కలర్ షేడ్ అవడం గానీ అలా ఏమీ లేదు ఇండోర్ బ్రాండ్ అన్నమాట ఇది కూడా సో ఇలాగా దీనికి కూడా పైపింగ్ వస్తుంది మనకి పింక్ కలర్ లోని కట్స్ వస్తాయి చాలా బాగుంది ఇది అరౌండ్ 1300 ఆర్ 1200 అలా తీసుకున్నాను క్యాటలాగ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి చాలా చాలా బాగుంటది ఈ కుర్తీ వేసుకుంటే దీనికి హైలైట్ ఏంటంటే దుప్పటా మనకి ఇండోయర్ అన్ని బ్రాండ్స్ కి ఏంటంటే దుప్పటాసే హైలైట్ అన్నమాట ఈ దుప్పటా చూడండి గ్రీన్ మీద పింక్ ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తదన్నమాట చూడండి ఇలా వచ్చేస్తుంది గ్రీన్ మీద ఫ్లవర్స్ ఇలాగా అండ్ ఎండింగ్ కి ఇలాగా గోల్డ్ కలర్ వేవింగ్ వచ్చేస్తుంది వేవింగ్ అండ్ ఎండింగ్ కి ఇలా ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది మనం వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు అంత బ్యూటిఫుల్ ఉంటుంది నేను వేసుకున్నది ఎల్లో కదా సో అందుకనే కనిపించట్లేదు బట్ దీని మీద అయితే బాగా కనిపిస్తుంది చూడండి ఈ కలర్ లో ఉంటుందన్నమాట మనకి ఫ్లవరింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ దుప్పటా ఇది ఏమాత్రం షేడ్ అవడం అట్లా ఏం లేదు ఇంకా చెప్పాలనుకుంటే నేను స్టార్టింగ్ లో వాడినప్పుడు ఇది ఇలా నిలిచేది లేదు ఇప్పుడు కొంచెం స్మూత్ అయింది అండ్ నిలుస్తుంది అనమాట చూసారు కదా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్ద దుప్పట్టా కూడా మనము మంచిగా రఫ్ అండ్ టఫ్ గా వాడుకున్న కాలేజ్ గర్ల్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి ఆఫీస్ వేర్ అన్నిటికీ బాగుంటుంది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది బాగుంటుంది ఈ కుర్తీ సెట్ ఖచ్చితంగా కొనాలనుకుంటే గో ఫర్ ఇట్ నేను 4 టైమ్స్ వేసుకున్నా గానీ ఏం కాలేదు దాని ప్యాంట్ ఇది ప్యాంట్ కూడా బాగుంది ప్లాజో ప్యాంట్ వస్తుంది దానికి పైపింగ్ వస్తుంది స్టార్ట్ ఫ్రంట్ అయితే బెల్ట్ టైప్ వస్తుంది బ్యాక్ వస్తే ఎలాస్టిక్ వస్తుంది అండ్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి నలిగిపోకుండా అలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి కూడా ప్రొవైడ్ చేసి ఉంటాయి బ్రాండెడ్ వాటికి ఇలా ప్రొవైడ్ చేసి ఉంటాయి అన్నమాట దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ కుర్తీ సెట్ ఏమనుకోవద్దు తొందర తొందరగా చెప్తున్నాను ఎందుకంటే 10 కుర్తీ సెట్స్ ఉన్నాయి అందుకని మీకు బోర్ కొట్టద్దు అని లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎంబ్రాయిడరీ కుర్తీ సెట్ ఇది నేను 2 టైమ్స్ వేసుకున్నాను గైస్ 2 టైమ్స్ వాష్ చేశాను బట్ దిస్ ఈస్ దీని బ్రాండ్ నాకు గుర్తులేదు బట్ ఈ క్లాత్ ఏంటంటే కాటన్ రేయాన్ మిక్స్డ్ అన్నమాట చాలా స్మూత్గా ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది మనకి హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది చెక్ చేయండి ఇది అరౌండ్ 699 ఆర్ 700-740 అలా తీసుకున్నాను అంత తక్కువ కాస్ట్కి చాలా బ్యూటిఫుల్ కుర్తీ సెట్ ఇది మొత్తం వస్తుంది కుర్తీ ప్యాంట్ దుప్పటా అన్నీ కూడా ఎంబ్రాయిడరీ ఉంటాయి చూడండి ఖచ్చితంగా గో ఫర్ ఇట్ నేను ఇది ఎక్సెల్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోద్ది నాకు జస్ట్ అలా ఆల్టరేషన్ చేపించు ఆల్టరేషన్ ఏం చేయించుకోలేదు పై కుట్లు వేపించుకున్నాను అనమాట అండ్ చూస్తున్నారు కదా ఏది కూడా ఒక్క పోగు కూడా పైకి లేవలేదు అంత బ్యూటిఫుల్ ఎలా అయితే వచ్చిందో అలానే ఉంది అండ్ దిస్ ఈజ్ ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుంది చెక్ చేయండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్లోని ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది మనకి గోల్డ్లో ఆ లోపలంతా కూడా మనకి ఈ ఫాయిల్ మిర్రర్స్ అనేవి ఇక్కడ ఎంబ్రాయిడరీ లాగా కుట్టేసి ఉందన్నమాట అండ్ 3/4 స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి సేమ్ ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ కమింగ్ టు ఇక్కడ మనం అండర్ ఆర్మ్ దగ్గర నుంచి మొదలవుతుంది ఎంబ్రాయిడరీ అనేది ఎండింగ్ వరకే ఉంటుంది మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట ఇలాగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కుర్తీ సెట్ అనేది అండ్ ఇక్కడ మధ్యలోని మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి ఫాయిల్ మిర్రర్స్ ఇంకా అలాగా ఎంబ్రాయిడరీ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇలాగా మనకి ఎంబ్రాయిడరీ అనేది స్టిచ్చెస్ ఉంటుంది ఎండింగ్ కూడా వచ్చేస్తుంది ఇదేంటంటే మనకి నీ వరకు వస్తుంది లెంత్ ఇది కూడా నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అది చాలా బాగా నచ్చింది డెఫినెట్లీ గో ఫర్ ఇట్ కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోండి ఈ వ్యాలంటైన్స్ డేకి అండ్ కమింగ్ టు దుప్పట్టా దుప్పట్టా ఏంటంటే మనకి పట్టియాల ఫుల్ పట్టియాల వస్తుంది దీనికి మనకి థ్రెడ్స్ ఓల్డ్ మోడల్ లాగా థ్రెడ్స్ వస్తాయన్నమాట బట్ థ్రెడ్స్ చాలా కంఫర్ట్ పట్టియాలకి అండ్ ఇలా వస్తుంది నాకు ఎక్సెల్ తీసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది టైట్ ఏమీ లేదు అందులోనూ పట్టియాల కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది చూడండి ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయో మీరే పట్టియాల అండ్ కిందనైతే జస్ట్ ఇలా బార్డర్ ఇచ్చారు అంతే ఇంకేం లేదు ఎంబ్రాయిడరీ ఏం లేదు పట్టియాల దీనికి స్పెషల్ అన్నమాట నీ లెంత్ వస్తుంది నీ లెంత్ పెట్టించుకున్నప్పుడు పట్టియాల చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది అండ్ కమింగ్ టు దుప్పట మనం ఏ లైన్ అయితే
हैंड्स की 3/4 हैंड्स की इंका किंदन अदंता इच्चार कदा पाइपिंग टाप की अदे लाइन चुट्टूता मोत्तम चुन्नी अंता कूडा इच्चारु दुपट्टा कूडा चाला चाला बागुंटदी फैब्रिक अनेदी चाला स्मूथ उंटदी अंड मनम चेप्पिन माट उंटदन्नमाट एला पेडिते लाइक आर्गांजा लागा ऊरिके पड़िपोदु एला पेट्टुकुंटे अलाने उंटदी चाला चाला ब्यूटिफुल अंड कंफर्ट उंटदी वेरी कंफर्ट टू क्यारी मीकु चाला कंफर्ट उंटदन्नमाट खच्चितंगा गो फर् इट इदि कूडा वन आफ् मै फेवरेट कुर्ती सेट नाकु चाला बागा नच्चुतदी अंड दिस इज द नेक्स्ट वन अन्नी लिंक्स कूडा इच्चानु चेक चेयंडी फ्रेंड्स कमिंग टू द नेक्स्ट वन इदेंटंटे डिजाइनर वेयर टाइप उंटुंदी इदि मनकि इदोच्चि नेटेड फैब्रिक अन्नमाट अंड मीरु चूस्ते फ्रंट कि वच्चि मनकि इलागा त्री कलर्स तोनी इला लाइन वच्चेस्तुंदी गोल्ड पाइपिंग उंटुंदी अंड इदि नेनु टू टाइम्स वेसुकुन्नानु नेनु ओकसारि वेसुकुन्नानु मा चेल्लि ओकसारि वेसुकुंदि स्वाति ओकसारि वेसुकुंदि अंते आ तर्वातकि नेनु वाश् चेसुकुन्ना वन वाशे चेसानु वन वाश टू वाशेस चेसानु अंते चूसारु कदा इक्कडंता कूडा ई वीटिकि एंटंटे स्टोन्स वस्तुंदि इदि जस्ट 900 के तीसुकुन्नानु नेनु చాలా బ్యూటిఫుల్ కుర్తీ సెట్ ఇది కూడా మూడు వస్తాయి మనకి టాప్ బాటమ్ ఇంకా దుపట్టా కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక్కడ సన్నని లేస్ ఒకటి లేస్ కాదు పైపింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చి చిన్న లేస్ టైప్ ఇలా పెట్టేసి చాలా బాగుంది ఇది కూడా అండ్ బ్లాక్ మీద రెడ్ మనకి చాలా బాగా కనిపిస్తది అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలాగ థ్రెడ్స్ వస్తాయి అండ్ సేమ్ మనకి ఫ్రంట్ చూసిన లైన్స్ ఇలాగ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది బ్యాక్ నెక్ కూడా దీనికి అండ్ ఇక్కడ మనకి ఒక पैच टाइप स्टिच एंब्राइडरी वस्तु बैक मन की अंड फ्रंट को वस्ते गनक फ्रंट साइड अंत बैक चूसा कदा इपड़ एंब्राइडरी अभी फुल टू फुल फ्रंट अंत इलाचे चाल तक कस्ट 900 की चाल मंची लुक फेस्टिवल लुक् अंड किंदा इला उ गाइस चाल बहुत अंड गीरा चाले उन्ट चाल उ डेफिनेटली गो फॉर इट इदि चाला बागुंदी टू वाशर्स अयिना कानी नेनु फस्ट तीसुकुन्नप्पुडु एला अयिते एंत मंची लुक् अयिते इच्चिंदो अलाने उंदी कानी ए मात्रं शेड अनेदि अवलेदन्नमाट चाला बागुंदी ब्लैक विथ रेड एवर ग्रीन कांबिनेशन लो दानिकोच्चि पैंट इला वस्तुंदी चूड़ी पैंट वस्तुंदी गाइस चूड़ी पैंट वच्ची दानिकि किंदन इला वस्तुंदी अंड दीनिकि कूडा मनकि थ्रेड्स कट्टुकोवडानिकि वेस्ट अडजस्ट्मेंट कोसं थ्रेड्स अयिते इच्चारन्नमाट सो इदी दिस इज द पैंट पैंट अयिते फैब्रिक इला शाइनी फैब्रिक फैब्रिक उंटुंदी कदा अलांटिदि इदी असलु ए मात्रं शेड अवडं लेदा अट्ला एमी कादन्नमाट रफ् अंड टफ गा वाडुकोवच्चु दीनि कूडा एमी कादु वेरे वाटिकि कूडा पेर अप चेसुकोनि वाडुकुंटू उंटानु नेनु रेड कलर अदि अंड कमिंग टू दुपट्टा दुपट्टा मनकि रेड विथ ब्लैक कलर लो वस्तुंदि नेटेड फुल टू फुल नेटेड वन अंड चाला पेद्द लांग अयिते उंटुंदी पेद्द दुपट्टा अनि अंड एंडिंग्स की मनकि इलागा हैंड्स की स्टिचेस उंदी कदा सेम अदे स्टिचेस इला उंदन्नमाट चाला ब्यूटिफुल गा उंटदी इदि कूडा वेसुकुंटे कोनालनुकुन्न वाळ्ळु गो फर् इट नेनु एंटंटे एला उंदी अनेदि मात्रं मीकु यास् इट इस शेर चेस्तुन्नानु अंदुलो एमी लेदु इदि नेनु 3 टाइम्स वेसुकुन्ना गाइस चूस्तुन्नारु कदा इक्कडंता कूडा मिरर्स तोनि फाइल मिरर्स तोनी इलागा नेनेंटंटे इवि इंका पोलेदु काबट्टी रियल मिरर अनुकुन्नानु अंत मंची लुक अनैते इस्तदन्नमाट नेनु इदि डबल एक्सएल तीसुकुन्ना अंदुके कोंचेम लूज उंटदी नेनु ऑल्टरेशन चेयिपिंचिना गानी सरिगा चेयलेदेंटो कोंचेम लूज अनिपिस्तदि नाकु इदि मोन्न वेसुकुन्नानु कदा मीकु शेर चेस्तानु अन्नानु अंड रिमेनिंग अंता कूडा इक्कडंता कूडा मनकि इदंता कूडा एंब्राइडरीने इदंता कूडा एंब्राइडरी मनकि मीरु चूस्ते तेलुस्तुंदि इदंता कूडा एंब्राइडरी अंड इक्कडैते मनकि इदोच्चि प्रिंट बट प्रिंट एदी कूडा पोलेदु गाइस चाला बागुंदी आ गोल्ड प्रिंट कूडा पोलेदु कनीसं चाला चाला बागुंदी दिस इज फ्रम द ब्रांड आर्टेंजंट कोत्त ब्रांड नेनु विनंदी अंड हैंड्स कैते इला वस्तुंदि लेस स्टिच चेसि अंड एंटायर मोत्तम फ्रंट बैक अंता कूडा मनकि सेम प्रिंट अनेदी कंटिन्यू अवुतुंदी इक्कड कट्स वस्तायि దీనికి కూడా నాకు ఇదైతే పోలేదు బట్ రఫ్ అండ్ టఫ్ గా వాడితే ఎలా ఉంటదనేది నాకు తెలియదు చూస్తున్నారు కదా రఫ్ అండ్ టఫ్ గా వాడినా కానీ మనకి ఈ గోల్డ్ ప్రింట్ కూడా పోయేలా కనిపించట్లేదు ఫ్రెండ్స్ చాలా స్టిఫ్ గా అయితే ఉంది ప్రింట్ అనేది సో రిమైనింగ్ మిగతాదంతా కూడా క్లాత్ లో వచ్చింది సో అదైతే పోదు ఆరెంజ్ ఇంకా మెరూన్ ఉంది కదా
సో ఈ ఫ్లవర్స్ ఇవైతే అసలేకే పోవు బట్ ఈ గోల్డ్ ప్రింట్ ఏంటంటే మనకి షైనింగ్ అనేది తగ్గిపోయిద్ది అనుకుంటున్నాను అదర్ దన్ దట్ మనము మంచిగా షాంపూ వాష్ చేసుకొని లేదా డ్రై క్లీన్ చేపించుకొని నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఇది చాలా రోజుల వరకు చాలా బాగుంటది అండ్ కాటన్ విత్ కాటన్ కుర్తీ సెట్ అనుకుంటున్నాను 100% చాలా స్మూత్ అని ఉంటది ఈజీ టు క్యారీ మనకి కంఫర్ట్ ఉంటది సమ్మర్ లైనా వింటర్ లైనా ఎలా అయినా గానీ కంఫర్ట్ ఉంటది ఇది దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ దీనిలో కూడా నాకు ఏమైతే కనిపించలేదు డిఫెక్ట్స్ అనేవి అంటే అది పోతుంది అనేది అండ్ కమింగ్ టు ప్యాంట్ ప్యాంట్ అంతా కూడా మనకి సేమ్ ప్రింట్ అయితే ఇచ్చారు దీనికి బ్యాక్ అయితే ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఆ ప్రింట్ ఎక్కడ గాని పోయినట్టు మనకి కనిపించనే కనిపించదు టూ వాషెస్ చేసినా కానీ నాకు ఎక్కడ గాని ప్రింట్ అనేది పోలేదు గైస్ సేమ్ అలానే ఉంది దీనికైతే ఏంటంటే గోల్డ్ కలర్ కూడా ఒకటి ఉంది చూడండి గోల్డ్ తో ఉంది కదా లైన్స్ అవి కూడా పోలేదు చాలా చాలా బాగున్నాయి అన్నమాట దిస్ ఇస్ ఆర్ నెక్స్ట్ కుర్తీ సెట్ ఆ ప్యాంట్ అనేది చాలా బాగుంది ప్రింట్ ఎక్కడ మిస్ అవడం కానీ అలా ఏం లేదు యాజ్ ఇట్ ఈజ్ నాకు ఎలా అయితే వచ్చిందో అలానే ఉంటుంది ఇంకా మనం ఐరన్ చేపించుకుంటే కొత్తదిలానే ఉంటది అన్నమాట చాలా బాగుంది ప్రింట్ అనేది పోవడం లేదు గైస్ బాగుంది కావాలనుకుంటే గో ఫర్ ఇట్ ఇట్స్ అరౌండ్ 800 ఆర్ 900 అలా తీసుకున్నాను అంతే అండ్ దానికి దుప్పటానే హైలైట్ అన్నమాట దుప్పట వచ్చి మనకి లిచ్చి సిల్క్ తోని ఇలాగా కాంజీవరం దుప్పట వస్తుంది చాలా బాగుంటది అంతా కూడా ఇలా ఫుల్ టు ఫుల్ వేవింగ్ వచ్చేస్తుంది మనకి దుప్పట అంతా కూడా ఎండింగ్ అయితే ఇలా వస్తుంది ఫ్లవర్స్ తోని అండ్ టాజల్స్ కూడా ఇచ్చేస్తారు దీనికి చాలా బాగుంటది రిచ్ లుక్ అయితే ఇస్తుంది దుప్పట హైలైట్ అన్నమాట దానికి అండ్ దట్టు ఇదేంటంటే మనకి మెరూన్ కలర్ ప్రింట్ ఉంది కాబట్టి దానికి పెయిరప్ చేసేలాగా లైట్ పీచ్ కలర్ లాగా పీచ్ పింకిష్ పీచ్ కలర్ ఇది లైట్ పింకిష్ పీచ్ కలర్ ఇది సేమ్ కలర్ మీకు ఎలా కనిపిస్తుందో అలానే ఉందన్నమాట సో ఈ కలర్కి ఇది పెయిరప్ చేస్తే చాలా డిఫరెంట్గా మంచి లుక్ను అయితే ఇస్తుంది దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కుర్తీ సెట్ అండ్ ఆల్మోస్ట్ 10 కుర్తీ సెట్ మీకు నేను రివ్యూ ఇచ్చాను నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా మనం తీసుకున్నవన్నీ డిజైనర్ అయినా లేదా బ్రాండెడ్ అయినా ఏదైనా కానీ ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తాను అండ్ దిస్ ఈజ్ ద కుర్తీ అండ్ చాలా బాగుంటుంది ఈ కుర్తీ కోసం చాలా వెతికి వెతికి అయితే తీసుకున్నాను ఇక్కడ బర్డ్స్ వస్తాయి ఇందులో చాలా వీటన్నిటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి చెక్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు నేనేంటంటే ఇలా పీచ్ కలర్ తీసుకున్నాను ఎందుకో నా ఫేవరెట్ పీచ్ అండ్ పింక్ కలర్ కనబడగానే ఓ ఇదైతే నాకు బాగుంటుంది అని తీసేసుకుంటుంటాను సో బాగా ఇష్టం అన్నమాట అండ్ పింక్ పీచ్ వదిలేస్తే ఇంకొకటి నచ్చే కలర్ ఎల్లో సో అలాంటివి బాగా కనిపిస్తే కళ్ళకి బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటాను దిస్ ఈస్ ద ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మనకి ఎక్కడ కానీ పోలేదు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఇది మోర్ దాన్ 6-7 times వేసేసాను రఫ్ అండ్ టఫ్గా వాడతాను దీన్ని డైలీ వేర్ వాడతాను పట్ట దీంట్లో నాకైతే ఎక్కడ కానీ పోగులు లేసిపోవడం లేదా డల్ అనిపించడం కలరు ఎంబ్రాయిడరీ పోవడం అలా అస్సలకే అనిపించలేదు ఇదేంటంటే మనకి ఎంబ్రాయిడరీ అనేది మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఎక్కడ పోగులు లేసినట్టు కానీ మీరే చెక్ చేయండి చాలా దగ్గర నుంచి కూడా చూపిస్తాను వెరీ వెరీ బ్యూటిఫుల్ వన్ అన్నమాట ఇందులో చక్కచక్కా చేసేసి మనకి లో క్వాలిటీ అందించేదంతా అమెజాన్లో నేను ఒక్క దాంట్లో కూడా ఫైండ్ అవుట్ చేయలేదు అన్నీ కూడా మంచి బ్రాండెడ్ వన్ వస్తాయి మనకి క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది వర్త్ఫుల్ ఉంటుంది అన్నమాట ఇది గుచ్చుకోకుండా ఉండడానికి లోపల మనకి క్లాత్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది లైనింగ్ క్లాత్ అనేది అండ్ రిమైనింగ్ అంతా ఉండదు కానీ దీనికి మాత్రం ఫ్రంట్ యోక్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అండ్ 3/4 స్లీవ్స్ ఇది కూడా చాలా ఎక్కువ గేర్ అయితే ఉంటుంది మనకి చాలా బాగుంటుంది గైస్ దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ కుర్తీ ఈ కుర్తీ కూడా చాలా బాగుంటుంది అరౌండ్ 400 అలా తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి సైడ్స్కి ఇలాగా హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట మనము వేస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి ఇవి కూడా దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ కుర్తీ సార్ చాలా కొంచెం లాంగ్ ఉంటుంది బాగా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ కుర్తీ 5-6 times వేసాను దాన్ని అండ్ ఇది కూడా నేను డైలీ వేర్ వాడేస్తూ ఉంటాను ఇది కూడా అరౌండ్ 300 or 400 తీసుకున్నాను ఇక్కడంతా కూడా ఫాయిల్ మిర్రర్స్ వస్తాయి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ ఇలా ఫుల్ టు ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది బాగా షైన్ అవుతూ బాగుంటుంది అందులోనూ నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను పర్పులే కాదు మనకి చాలా కలర్స్లో ఇది అవైలబుల్ ఉంటుంది 3/4 స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ అనేవి ప్లెయిన్గా ఉంటాయి క్లాత్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది కంఫర్ట్ వేర్ కంఫర్ట్ క్యారీ అన్నమాట ఇవి డైలీ వేర్ ఆఫీస్ వేర్ అలా ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు బట్ కొంచెం అకేషనల్గా అంటే ఫ్రంట్ బాగా రెడీ అయ్యే ముందుగా కూడా దీన్ని వేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట అండ్ ఇది మనకి కిందనేంటంటే ఇక్కడ ఫుల్ టు ఫుల్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఇలాగా
బాగా అండ్ కిందనైతే ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ ఉంటుంది దీనికి కట్స్ ఏమ ఉండవు సో ఇది ఫ్రెండ్స్ सो गाइस चूसर कदा जेन्युइन गैते रिव्यू इच्छा अन्नी ना केला नच्चाई एला दांट्लो फाल्ट एमुंदी अवन्नी कूडा मीकु शेर चेसानु आ कास्ट की वर्थफुल कादा अनेदी सो वर्थफुल अयिनवैते खच्चितंगा नेनु शेर चेसानु ई वीडियो मी अंदरिकी नच्चिंदनि अनुकुंटुन्नानु वीडियो नच्चिते लाइक चेयंडी मी फ्रेंड्स अंड फैमिली की शेर चेसेयंडी थैंक यू फर् वाचिंग मल्ली इंकोक इंट्रेस्टिंग वीडियो तो जैस्पर तेलुगु चैनल इंट्रेस्टिंग हाल तो मिम्मल्नि मीट अवुतानु अंतवरकु स्टे ट्यून्ड टू द चैनल अंड टेक केयर आफ् योरसेल्फ वीडियो नच्चिते लाइक चेयंडी शेर चेयंडी ना चैनल नि सब्सक्राइब चेयंडी Thank you for watching. Bye bye guys.